హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏపీ టైమ్స్ విశాఖ రైల్వే జోన్ పై కేంద్ర కీలక ప్రకటన చేసింది కొత్త రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు రాజ్యసభలో ఎంపీ జీవిఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు జోన్ ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్ ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని కొత్త రైల్వే జోన్ ప్రారంభానికి ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించలేమని వైజాగ్ డివిజన్కు ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వచ్చే ప్రాంతాలతోనే కలిపి ఉంచేలా డిపిఆర్ను ఏమైనా సవరించాలని అన్న ప్రశ్నకు పీయూష్ గోయల్ లేదు అని సమాధానమిచ్చారు అందువల్ల సవరించిన డిపిఆర్ను ఆమోదించే ప్రసక్తే ఉత్పన్నం కాదని చెప్పారు ఏపీలో తిరుపతి నెల్లూరు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రస్తుతం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ ఖరారైనట్లు పీయూష్ సోయల్ చెప్పారు ఈ స్టేషన్ల అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు అప్పగించేనా నాటి నుంచి మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు విశాఖపట్నం విజయవాడ స్టేషన్లను అభివృద్ధికి సాంకేతిక ఆర్థిక పరంగా ఉన్న సాధ్య సాధ్యాలపై అధ్యయనం చేయించాలని నిర్ణయించారు ఇదిలా ఉంటే దక్షిణ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది